చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి దోశ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను, టమాటో చట్నీతో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలంటే, ఒక బౌల్లో ఫస్ట్ 2 కప్పుల దొడ్డు బియ్యం తీసుకున్నానండి నేను. ఇవి రేషన్ బియ్యము, మీకు కావాలంటే మీరు యూజ్ చేసే నార్మల్ బియ్యం ఉంటాయి కదా అవి కూడా వాడుకోవచ్చు, కానీ ఎక్కువ క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి నేను దొడ్డు బియ్యం వాడుకున్నాను. అలాగే మినప్పప్పు అండి, పిల్లలకు మినప్పప్పు చాలా మంచిది, 1 కప్పు. అలాగే 2 కప్పుల రాగులు తీసుకున్నానండి. చాలామంది రాగి ఫ్లోర్ పిండి అంతా రుబ్బిన తర్వాత దాంట్లో వేసి కలుపుతుంటారు కొంతమంది, అలా కాకుండా ఇలా రాగులు వాడండి. అలాగే 1 చెంచా మెంతులు కూడా వేసి, ఇవి ముందే శుభ్రపరిచి పెట్టుకున్నవన్నమాట, వాటిని మంచిగా కడుక్కున్నానండి 2 టైమ్స్. ఈ నీళ్లు వృధా చేయకుండా నేను యాజ్ యూజువల్ చెట్లకు వేసేస్తాను. తర్వాత వీటిని 2 సార్లు కడిగి పెట్టుకొని 12 అవర్స్ పాటు వీటిని నానబెట్టి పెట్టుకున్నానండి నేను. 12 అవర్స్ పెట్టుకుంటే మంచిగా రాగులు నానుతాయన్నమాట. తర్వాత నానిన తర్వాత కొంచెం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను వెట్ గ్రైండర్లో వేసుకున్నాను దీన్ని, నార్మల్ గ్రైండర్లో కూడా చాలా బాగా అవుతుంది. నేను వెట్ గ్రైండర్లో 15 మినిట్స్ వీటిని రుబ్బానన్నమాట. పిండి కన్సిస్టెన్సీ, మనకు దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా అంతా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రాగులు క్రష్ అయిన తర్వాత ఇలా పొరుసు పొరుసుగా కనిపిస్తుంది, ఇంతకు మించి కాదండి, అది చాలా చిన్న అప్పటికి చిన్నగా అయింది, అంతకంటే చిన్న కాదు. తర్వాత దీన్ని అంతా ఒక బౌల్లో తీసుకొని నేను రాత్రంతా పులవడానికి పెట్టుకున్నాను అండి. రాత్రంతా పులవడానికి పెట్టుకుంటే తెల్లవారి ఇలా పులిసిన తర్వాత చూడండి దాని క్వాంటిటీ ఎక్కువైంది, ఏంటంటే పులిసింది కాబట్టి అది క్వాంటిటీ చాలా బాగా అయిందనమాట. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది రాగులు వాళ్ళ ఫుడ్లో ఫ్రీక్వెంట్గా తీసుకోవడం. ఇది పులిసిన తర్వాత దీన్ని నేను కొంచెం వేరు చేసి పెట్టుకున్నానమాట, ఎందుకంటే మేము 4 మెంబర్స్కి ఈ క్వాంటిటీ మాకు 2 డేస్కి సరిపడా వస్తుంది అందుకని చెప్పి దీంట్లో ఫస్టే అంతా వాటిలో ఉప్పు కలపలేదు, కాస్త సైడ్కి తీసి పెట్టుకొని మిగిలిన దాంట్లో నేను కలుపుకున్నాను అనమాట. దాన్ని కొంచెం టైట్గా ఉంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను, అలాగే సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపానమాట. దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా అట్లా దోశ కన్సిస్టెన్సీలు రావాలి. తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకోవాలన్నమాట, దాన్ని నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మేము 10 డేస్ అలా దోశ పైన వాడలేదు కాబట్టి ప్రీహీట్ చేసి పెట్టుకుంటే దోశలు బాగా వస్తాయి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని కాస్ట్ ఐరన్ ప్యాన్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఆన్ చేసి ఇలా దోశలు వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి దోశలు మా వారికి మా పిల్లలకి. నేను ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాను, వాళ్ళు సన్నగానే ఉంటారు కానీ వాళ్ళకి చాలా బలం వస్తుందన్నమాట. పిల్లలకి బలానికి ఇవి, వాళ్ళు లావు అవుతారని కాదు కానీ వాళ్ళు గట్టిగా ఉంటారు అని చెప్పి పాతకాలంలో ఇలా రాగులు చాలా వాడేవారు కదా అందుకని చెప్పి నేను ఇదే అలవాటుగా అయిపోయింది. పిల్లలకి రాగి దోశలు కానీ అలాగే వాళ్ళకి జొన్న దోశలు చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలు సాబుదానా కూడా చాలా ఇష్టంగా తింటారు దోశలు. దీన్ని నేను నెయ్యితోని కాల్చుకున్నాను, మీకు కావాలంటే నేను ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే వితౌట్ ఆయిల్ కూడా వస్తుంది కానీ కొంచెం క్రంచీనెస్ ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.